దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలోకి చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. अंदर रन बेटा भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी बोलो बोलो भारत बंडी संजय अन्ना नायकत्व बोलो 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 भारत माता की भारत माता की बंडी संजय गारी नायकत्वम बंडी नायकत्वम ఈరోజు సువాసిని మేడం గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు గాని హోంగార్డ్ల కోసం గాని నిరుద్యోగుల గురించి గాని ఆమె ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదో ఇంతకు ముందు కూడా నేను చూశాను. ఆ మేడం గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు గాని ఆమె చేసే కార్యక్రమాలకి ఆకర్షితున్నాయి. ఈరోజు నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇంతకు ముందు నేను పలు పార్టీలలో కూడా వర్క్ చేశాను. సో అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నా మిత్రులు నా స్టేబుల్స్లు వాళ్ళని తీసుకొని ఈరోజు బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. మేడం గారి నాయకత్వంలో ఇక ముందు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రజల కోసం కానీ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వంగా గతంలో ఉండే ఆనాడు నరేంద్ర మోడీ వచ్చే వరకు కూడా బ్యాంకులంటే డబ్బులున్న వాళ్ళకే, కానీ జన్ధన్ యోజన ప్రవేశపెట్టి పేదలు సైతం బ్యాంకు సేవలు ఉపయోగించుకునేలా నరేంద్ర మోడీ గారు కృషి చేసిండు. ఇలా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుంటున్న ఈ పార్టీని బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న యువకులందరూ కూడా పట్టణానికి చెందిన యువకులందరూ లంకా శ్రీనివాస్ మరియు వారితో పాటు వచ్చిన మిత్ర బృందానందరికీ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం తెలుపుతూ మరి మీ అందరి మద్దతుతో రాబోయే రోజుల్లో ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడానికి సిద్ధంగా